హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేనార్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ భారతదేశంలో క్రికెట్ అభిమానులంతా దేవుడిగా పిలుచుకునే వ్యక్తి సచిన్ టెండూల్కర్ దాదాపు మూడు దశాబ్దాలుగా భారతదేశంలో క్రికెట్ని చూస్తున్న రెండు జనరేషన్స్ అందరికీ సచిన్ ఫేవరెట్ క్రికెటర్ టన్నుల కొద్దీ పరుగులు కొట్టి ప్రపంచంలోనే తనకంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్న క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రీడాకారుడు కాబట్టి అంత పెద్ద ఎత్తున యువతను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి కాబట్టి దేశానికి సేవ చేసిన వ్యక్తి కాబట్టి కేంద్రం భారత ప్రభుత్వం ఆయనకు గుర్తించి భారత రత్న ఇచ్చింది భారతదేశానికి సంబంధించిన అత్యున్నత పార్లమెంట్లో రాజ్యసభ సభ్యత్వం కల్పించింది చాలా గౌరవాన్ని భారతదేశం భారత ప్రజలు సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు అలాంటి సచిన్ టెండూల్కర్ వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఉన్నారు సచిన్ టెండూల్కర్ వాణిజ్య ప్రకటనలు చేయడం ఇది మొదటిసారి కాదు ముప్పై ఏళ్ళుగా ఆయన వాణిజ్య ప్రకటనలు చేస్తూనే ఉన్నారు అయితే వాణిజ్య ప్రకటనల్లో భారతరత్న వచ్చిన తరువాత అయినా వాణిజ్య ప్రకటనలను ఎంచుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మాట చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ సచిన్ టెండూల్కర్ ఇటీవల ఆన్లైన్ గేమ్స్కు అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఆన్లైన్ గేమ్స్కు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఆన్లైన్ గేమ్స్ అంటే నథింగ్ బట్ జూదం సో ఇప్పటి వరకు క్రికెట్ ఆడుతూ క్రికెట్లో తన నైపుణ్యాన్ని చూపిస్తూ తన ప్రతిభను చూపిస్తూ చాలామంది యువతని ఇన్స్పైర్ చేసిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు జూదం ఆడండి అంటూ యువతని ప్రోత్సహించదలుచుకున్నారా మొత్తం యువతని జూదం వైపు మళ్లించదలుచుకున్నారా మొత్తం యువత జూదం ఆడండి అంటూ ఆయన ప్రచారం చేయడం ద్వారా భారతదేశాన్ని ఏ వైపు తీసుకెళ్లదలుచుకున్నారు అంటూ మహారాష్ట్రకు సంబంధించిన జనశక్తి పక్ష ఎమ్మెల్యే ఆందోళన చేశారు సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు సచిన్ టెండూల్కర్ భారతరత్నను తిరిగి వెనక్కి ఇచ్చేయాలి ఆయన డిమాండ్ చేస్తున్నారు లేదా ప్రకటనల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే ఆందోళన చేసిన ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన చేస్తున్న డిమాండ్ ఆయన ఆర్గ్యుమెంట్ సహేతుకమైనదిగా కనిపిస్తోంది భారత రత్న తీసుకున్న తర్వాత అయినా ఇటువంటి ప్రకటనలకు సెలబ్రిటీలు దూరంగా ఉండడం మంచిది గతంలో చాలామంది సినిమా సెలబ్రిటీలు పొగాకు ఉత్పత్తులకు సంబంధించి శీతల పానీయాలకు సంబంధించి చేసిన ప్రకటనల కూడా ఈ తరహా విమర్శలు వచ్చిన సందర్భంలో చాలామంది అటువంటి ప్రకటనలు చేయకుండా వెనక్కి తగ్గిన మాట వాస్తవం సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తికి కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే ప్రస్తుతం ఉంటాయని భావించలేం సామాజిక బాధ్యత కూడా ఉంటుంది ఆ మాటకు వస్తే సామాజిక బాధ్యతతో సచిన్ చేసిన కార్యక్రమాలు కూడా దేశంలో చాలా ఉన్నాయి అలాంటి సచిన్ టెండూల్కర్ ఇలాంటి గేమ్స్కి ప్రచారం చేయడం ఖచ్చితంగా దేశ ప్రజలకు ఆయన అభిమానులకు కూడా రుచించేది కాదు సచిన్ టెండూల్కర్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్న సగటు సచిన్ అభిమానుల్లో నేను ఒకడిగా అభ్యర్థిస్తున్నాను థ్యాంక్